హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ షర్టు స్టిచ్చింగ్, అసలు ఎలా చేయాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు కాలర్ చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉందో, అంటే మన కటింగ్లో కూడా తేడా ఉంటుంది అన్నమాట. కటింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే షర్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. అసలు షర్ట్ ఎలా కుట్టాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం అసలు కాలర్ ఎలా వేయాలి, కప్స్ ఏ విధంగా వేయాలి, పాకెట్ ఏ విధంగా వేయాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఎండదాకా చూడండి, చూస్తే మీకు అవగాహన వచ్చింది. అంటే కొత్త వారికి, నేర్చుకున్న వారికి, తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ అయితే కోసం అయితే కాదు. చూసారు కదా, కాలర్ అనేది అలా రావాలి, స్టిఫ్నెస్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. చూసారు, నేను ఏదైతే మొత్తం ఐరన్ చేసుకున్నాను, ప్యాకెట్లు కానీ కప్స్లు కానీ కాలర్ మొత్తం ఐరన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కుట్టున్నాను, అంటే నేను షర్టు వద్దులే అనమాట. మామూలుగా నేను వీడియో తీద్దాం అనుకోలేదు, కాకపోతే అయిపోయిన తర్వాత నేను వీడియో తీశాను. అంటే కప్సులు మొత్తం అంటే ప్రెసింగ్ చేసిన తర్వాత సరే షర్టు ఒకసారి చూపిస్తాం అని చెప్పి నేను వీడియో తీశాను. మీకు ఇది కూడా కావాలంటే కామెంట్ చేయండి, మనం ఐరన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను మీకు. ఇదైతే అందరికైతే అవసరం ఉండదు కాబట్టి నేను ఐరన్ చేసే ఇది అయితే నేను చూపించలేదు మీకు. చూసారా, ముందు పట్టి మొత్తం మీకు ఐరన్ చేసాను నేను. ఫ్రంట్ పట్టి మనం కుడుతున్నాం, చూసారు కదా. ఫ్రంట్ పట్టి ఎందుకు అలా కుడుతున్నాం అంటే ఉల్టా సీత వచ్చింది కాబట్టి ఆ విధంగా నేను ప్రెసింగ్ తీసుకున్నాను. దాని గురించి అయితే మనకు ఉల్టా సీత లేకుండా మనం రావాలని చెప్పి అని ఆ టైపు మనం ప్రెసింగ్ తీసుకున్నాం, అలా కుట్టాను అనమాట ఫ్రంట్ పట్టి అనమాట. ఇప్పుడు పైనుంచి 8 అంగుళాలకి మార్కింగ్ చేస్తాను. అంటే షర్ట్ని బట్టి కూడా మనం ప్యాకెట్ వేసుకోవాలి. అంటే లోపల ప్యాకెట్ ఉంది ఈ షర్ట్కి, 2 పావు పెట్టాను పట్టికాడ నుంచి. 2 పావు పెట్టుకోండి, అంటే షర్ట్ని బట్టి కూడా ఉంటుంది. పెద్ద షర్ట్ అయితే 2 పావు, చిన్న షర్ట్ అయితే 2 అంగుళాలు, ఇంకా చిన్న షర్ట్ అయితే 1 అంగుళం పావు, అలా అంటే 5½ అలాగా. అంటే షర్ట్ని బట్టి పెట్టుకోవాలి మనం. ఇప్పుడైతే లోపల ప్యాకెట్ అయితే వేస్తున్నాను నేను. ఐరన్ మొత్తం ప్యాకెట్లు కానీ చాక పట్టిలు కానీ మొత్తం నేను ఐరన్ చేసుకుంటాను, తొందరగా ఇబ్బంది అన్నమాట షర్ట్. ఆ విధంగా చేసుకుంటే నీట్ కూడా ఉంటుంది షర్టు. చూసారు కదా, లోపల ప్యాకెట్ వేసాం కాబట్టి సేమ్ ఎలా ఉంటే అలా కుట్టును బట్టి మనం ఇది దీనికి మార్కింగ్ అవసరం లేదు. ప్యాకెట్ అనేది ముందుగా అసలు మెయిన్ ఏంటంటే షర్ట్కి ప్యాకెట్ కాలర్ నీట్గా ఉండాలన్నమాట. కప్సులు కానీ మొత్తం నీట్గా ఉండాలన్నమాట, అన్నీ నీట్గా ఉండాలి. అసలు మీకు ప్యాకెట్ అనేది కరెక్ట్గా ఉండాలి అనమాట. ప్యాకెట్ చూస్తారు ఎవరు చూసినా సరే నీట్గా ఉండాలి ప్యాకెట్ అనేది, ఎక్కువ తక్కువ లేక రాకూడదు. మనం పైన ఎంత ఉంటే కింద కూడా ప్యాకెట్గా అంతే ఉండాలి. నేనైతే లేబుల్ వేస్తున్నాను, అంటే మాకు ఎస్ఆర్ టైలరింగ్ కదా, ఎస్ఆర్ అని చెప్పి లేబుల్ అవుతుంది ప్యాకెట్కి. అయితే నేను లేబుల్ వేస్తున్నాను, అయిపోయింది ప్యాకెట్ అనేది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట షర్ట్ అనేది, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు కాలర్ ఎలా వేయాలి కూడా మీకు చెప్తాను నేను. ఎండదాకా చూడండి, అసలు ఇప్పుడు చాక్పట్టిలో 2-3 మోడల్స్ ఉండే. ఇప్పుడైతే ఈ మోడల్స్ చూపిస్తాను మీకు. ఈ టైప్ అంటే దగ్గరకి వేసే చాక్పట్టి అనమాట ఇది. నేను చూసారు కదా, నేనైతే 30 అంగుళం పెట్టేసి మామూలుగా చాక్పట్టిలకి నేను ఫోల్డ్ చేసి ఐరన్ చేశాను. చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట, మనకి పని ఉండదు. ఐరన్ కూడా ఎలా చేయాలి ఏంటని మీకు చూపించాలనుకుంటే మీకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అసలు ఎలా స్టార్టింగ్ కాడ నుంచి మొత్తం ఐరన్ కాడ నుంచి మొత్తం చూపించి నేను స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను మీకు. చూసారా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది అనమాట ఐరన్ చేసుకుంటే. చాలా ఈజీగా అయిపోయినా పట్టి ఇది అయిపోయింది. చూసారా, చాకపట్టి ఎంత నీట్గా వచ్చేసిందో. అలా ఐరన్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది అనమాట. 2వ చాకపట్టి నేను వాయిస్ రికార్డింగ్ కూడా ఎందుకు ఇస్తున్నానంటే మీకు చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న మాకు చెప్పండి క్లియర్గా క్లారిటీకి చెప్పండి, మీరు మ్యూజిక్ పెట్టి వెతి పెడుతున్నారని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి అయితే నేను వాయిస్ రికార్డింగ్ అది చెప్తాను. అంటే చాలామంది తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కోసం అయితే కాదు. తెలియని వాళ్ళు జూనియర్లకు అయితే మాత్రం చెప్తున్నాను నేను, ఏరేగా అనుకోవద్దు మీరు. తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఉండు చాకపట్టి కూడా అయిపోయింది. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. అరేంజ్ చేసుకుంటే చాలా నీట్గా తొందరగా అయిపోద్ది షర్ట్ కట్టి స్టిచ్చింగ్ అనేది చాలా తొందరగా అయిపోద్ది. ఇప్పుడు షోల్డర్,
షోల్డర్ కటింగ్ కూడా ఎలా అని చెప్పి చాలామంది అంటున్నారు. షోల్డర్ కటింగ్ కూడా నేను ముందు వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ పెడతాను. నేను చూడండి కటింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నేను. కింద షోల్డర్ పైన షోల్డర్ వేసి మనం కుడతాం అన్నమాట. పాదం ఖర్చు పెట్టేసి జాగ్రత్త, చాలా జాగ్రత్తగా కింద జారకుండా రెండు పార్ట్లు మూడు ఉంటాయన్నమాట పార్ట్లు అనేది. కింద షోల్డర్ మధ్యలో మనం బ్యాక్ పార్టు పైన షోల్డర్ నీట్గా రావాలి. పై తిప్పి పైన మాత్రం సీత మీద అంచున బాగా సన్నగా అంచున పడాలి కుట్టు అనేది. అటు ఇటుగా అయితే తిరిగి అటు ఇటుకు రాకూడదు, కుట్టు అనేది నీట్గా రావాలి, ఒక స్టెప్లోనే రావాలన్నమాట నీట్ అనేది. కింద కుట్టు అయితే అవసరం లేదు. ఇప్పుడు కింద షోల్డర్ అనేది కింద క్లాత్ పైకి కింద తిప్పేసి పైకి షోల్డర్ మాత్రం సింగిల్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసి పాదం ఖర్చు పెట్టి కుట్టేసేయండి. అదే ఫ్రంట్ పార్ట్ ముందు పాకెట్ ఉన్న పాకెట్ ఫ్రంట్ పార్ట్ వచ్చింది, తర్వాత గుండెలు ఉన్న పాకెట్ ఫ్రంట్ వచ్చింది. దాన్ని బట్టి నీట్గా పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి ముందుగా. తర్వాత చూడండి వెనక బ్యాక్ సైడ్ తిప్పండి, ఆ షోల్డర్ ఈ షోల్డర్ కలిపి బ్యాక్ తిప్పి కుట్టేసేయండి. కింద క్లాత్ పట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుకోండి, లేదంటే కింద క్లాత్ పట్టిందంటే తిరగదు. సేమ్ రెండోది కూడా అలాగే తిప్పేసుకోండి. అయిపోయిందంటే లాగేస్తే వచ్చేసిద్దిక. ఇంటికాడ లేడీస్ అయినా సరే చూసి ఈజీగా కుట్టుకోవచ్చు షర్ట్ అనేది. మీకు బ్లౌజుల కన్నా షర్ట్ స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది, బాగా నీట్గా వచ్చేసేది తొందరగా అయిపోతుంది అన్నమాట. మీరు నేర్చుకుంటే ఒకటి రెండు సార్లు చూసి నేర్చుకుంటే మీకు పెద్ద పనేది కాదు, ఈజీగా కుట్టుకోవచ్చు. అంటే లేడీస్ కూడా అడుగుతున్నారు అన్న మాకు షర్ట్ కటింగ్ కూడా చెప్పండి స్టిచ్చింగ్ కూడా చెప్పండి అని చెప్పి. మీకు ఈజీగా కుట్టుకోవచ్చు నేర్చుకోవచ్చు అన్నమాట. నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తూ ఉంటాను. సమానం పెట్టి కట్ చేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు సెంటర్ చేసి కాట్ వేసుకోండి ముందుగా. షోల్డర్ మీద కాట్ వేసుకుంటే సెంటర్ కాట్కి హ్యాండ్స్కి కలవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ సన్నగా ఫోల్డ్ చేసి మన సీత మీద పైకి తిప్పుకుంటుండ సన్నగా ఫోల్డ్ చేసి. చూసారు కదా నేను రెండు చేతులు, అంటే ఒకేలా కుట్టాలి కాబట్టి రెండు చేతులు కుట్టేశాం. ఇప్పుడు చూపించే అవసరం లేదు కాబట్టి చూపించలేదు నేను. చూడండి బ్యాక్ పార్ట్ గుంట లేని వైపు వచ్చి వేసేటట్టు వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి గుంట రావాలి. అలాగంటే మనం సేమ్ చూసారు కదా బ్లౌజులకు ఏ విధంగా కుడతామో ఆ విధంగానే ఇది కూడా. అంటే ఈ బ్లౌజులకు అయితే మనం పైనుంచి చేస్తాం హ్యాండ్స్, దీనికైతే మనం షర్ట్కి వచ్చే పాటికి పైనుంచి చేస్తాం హ్యాండ్స్ కింద పెట్టి వేస్తాం అన్నమాట కుట్టు. అలా తీసి నీట్గా లాగి నీట్గా కుట్టండి. లాగలమాట ఒక ఖర్చు అనేది నీట్గా ఒక సైడ్కి తిరగాలి ఖర్చు మొత్తం, అటు ఇటుగా రాకుండా నీట్గా వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోండి. మన కుట్టు వేసేటప్పుడు డప్పులు డప్పులుగా అయితే రాకూడదు, చాలా నీట్గా రావాలి, లాగి కుట్టండి. ఎప్పుడైనా సరే చూసారు కదా ఆ విధంగా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. ఇప్పుడు రెండు హ్యాండ్స్ మన సెంటర్ వచ్చేపాటు కాటు కాటు కలిసిపోవాలి. చూసారు కదా అయిపోయింది. మనం పై కుట్టి కూడా వేసుకుంటే హ్యాండ్స్ అనేది కుట్టేసినట్టే. మనం సైడ్ జాయింట్ కూడా చేసేస్తే మనకి కాలర్ కప్స్లో ఎలా వేయాలి అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చాలా నీట్గా అయితే చూపిస్తాను మీకు. చూడండి అసలు ఎలా వేసుకోవాలి, జెంట్స్ కూడా చెప్తున్నాను నేను. అసలు కాలర్ అనేది ఎలా వేయాలి, కప్స్ అనేది ఎలా వేయాలి మీకు సింపుల్ ఈజీగా అసలు చాలా బాగుంటుంది అన్నమాట. చాలా నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఆ విధంగా కుట్టుకుంటే. చూడండి ఇప్పుడు కరెక్ట్గా చంక భాగంలో జాయింట్ జాయింట్ కలిపి ముందు స్టార్టింగ్ చంకగా నుంచే స్టార్టింగ్ చేసుకోండి. లేదంటే చాలామంది కింద నుంచో లేకపోతే హ్యాండ్స్ కాడ నుంచో మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు చంక భాగంలో జాయింట్ అనేది కరెక్ట్గా రావు. దాని గురించి మధ్యలో చంక భాగం నుంచే
స్టార్ట్ చేసుకోండి, డబుల్ కుట్టేసుకోండి. ఇదిగా గట్టిగా రఫ్ లాగండి, అక్కడ సంఘభాగంలో గట్టిగా ఉంటుంది అన్నమాట. కుట్టు అయిపోయింది, రెండో సైడ్ కూడా మనం కుట్టేద్దాం. కుట్టు అనేది సమానంగా రావాలి, కుట్టు మీద కుట్టుబడేటట్టు చూసుకోండి. ఎందుకంటే కుట్టు మీద కుట్టుబడితే చాలా గట్టిగా ఉంటుంది, అటు ఇటుగా అటు ఇటుగా వచ్చేటట్టు కుట్టబాకండి. నీట్గా అయితే వచ్చేటట్టు కుట్టుకోండి కుట్టు అనేది. చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు ఓర్లక్ మిషన్ ఉంది కాబట్టి మనం ఓర్లక్ చేద్దాం. లేడీస్కి ఓర్లక్ లేకపోతే మనకి ఫోల్డ్ చేసి కుట్టే లోడింగ్ కూడా ఉంటుంది అన్నమాట. అది ఎలా కుట్టాలో కూడా చెప్తాను నేను, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను నేను. క్రాస్ కింద క్రాస్ కుట్టేటప్పుడు యాపిల్ అంటే క్రాస్ కుట్టేటప్పుడు కింద మనం హ్యాండ్స్ చెయ్యి అనేది ఏలు అనేది పాదంకు నొక్కి పెడతాను. ఎందుకంటే మనకి అది లాగి ఉంటే ఏంటంటే వెనక్కి బ్యాక్ సైడ్ తిరిగిపోతూ ఉంటుంది. దాని గురించి మీరు లాగ్ కుట్టబాకండి, ఎందుకంటే క్రాస్ కట్టింగ్ అనమాట అది. అలా ఉన్న చెయ్యి మనకి పాదానికి ఇలా ఏలు పెట్టండి. పెడితే ఏంటంటే మనకి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కుట్టినప్పుడు మనకి రౌండ్ తిరిగిపోదు, లేదంటే రౌండ్ తిరిగిపోతూ ఉంటుంది. చూసారు కదా డబల్ మళ్ళీ రెండోసారి ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. చాలా నీట్గా వచ్చేసింది అనమాట. నేను కుట్టినట్టు కుట్టండి, మీరు సన్నగా రావాలి, నీట్గా అంచున పడాలి కుట్టు అనేది. ఈజీగా తొందరగా అయిపోయేటట్టు అయితే మీకు చెప్పాను నేను, షర్ట్ ఇలా కుట్టుకేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది అనమాట మీకు షర్ట్ స్టిచ్చింగ్ అనేది. చూడండి ఇప్పుడైతే బాడీ అయితే తయారు చేసాం, షర్ట్ బాడీ అని బట్టి తయారు చేసాం. ఇప్పుడు కప్స్లు కాలరు ఎలా అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు నేను అయితే ఐరన్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఫోల్డ్ చేయవలసిన లేదు, ముందే ఫోల్డ్ చేసి కుట్టేశాను నేను, ఐరన్ చేశాను. నేను ఏ విధంగా కుడుతున్నాను అదే కుట్టేసుకొని చూడండి. ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకొని సన్నగా అంటే మనకి ఎంత రెండు పాయింట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని అలా కట్ చేసిన తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ మన కప్స్ ఎంత ఉంటే అంత కాట్లు పెట్టేశాను. సెంటర్ చేసి కూడా కాటు పెట్టేశాను. ఇది కూడా కుట్టేసుకోండి, పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి, పై కుట్టేసుకోండి. ఎట్టగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు ఖర్చులు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని సమానంగా పెట్టి రెండు పాయింట్లు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసేయండి, అంతే ఖర్చు కోసం. ఆ చివర ఈ చివర మనం కాట్లు పెట్టేసాం, సెంటర్ కాట్ కూడా పెట్టేశాం. పెట్టిందని చూడండి ఇప్పుడు ఎలా కుట్టాలనేది. రెండు సమానం చేసి కాట్ వేసుకోండి, సమానం కట్ చేసుకుని నీట్గా ఎక్కువ తక్కువ ఉంటే సెంటర్ చేసి కాట్ పెట్టేశాను నేను. ఇప్పుడు చూడండి ఏ విధంగా పెడతాను, అలా పెట్టేసుకుని కాటు కలిపి కాటు దగ్గర ఈ చివరి కాడ నుంచి పెట్టేసుకుని అలా కుట్టేసేయండి. చాలామంది వేస్తారంటే సైడ్ ముందు కప్స్ తయారు చేస్తారు, తయారు చేసి కుడుతూ ఉంటారు. అప్పుడు మనకి ఆ టీట్ ఏమైందంటే కొంచెం ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి, నీట్గా రాదు. నేను కుట్టినది కుట్టేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. మనకి సెంటర్ కార్డు కలిపిస్తే పెట్టేసుకుని అటు ఇటు రెండు సైడ్లు కూడా ఫిల్డ్ పెట్టేసుకోండి. ఫిల్డ్ పెట్టేసుకుంటే నీట్గా వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇప్పుడు సమానంగా పెట్టి ఇప్పుడు కుట్టేసుకోండి. అలా కుట్టేసుకుంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేసింది అనమాట మీకు. ఇక అలాగా కిందకు వచ్చేపాటికి కరెక్ట్గా మనకి పాయింట్ కలిసిపోవాలి. అక్కడ కలిసిపోతేనే మనకి కరెక్ట్గా వచ్చేసింది, లేదంటే తేడా వచ్చిందంటే మాత్రం ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తిప్పేసండి, తిప్పేసేందుకు కుట్టేసండి. చూడండి నేను చూపిస్తాను, కుట్టిన తర్వాత చాలా నీట్గా వచ్చింది అనమాట. ఏమాత్రం దారాలు గిరాలు లేకుండా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు అసలు కాలర్ కూడా ఎలా వేయాలి అనేది కూడా మీకు చెప్తాను. అసలు చాలామంది తెలియదు, నేను ఒకటి చెప్తాను చూడండి. కాలర్ అటు ఇటు లాగ్ అంటే ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది కాలర్, అలా ఎలా ఉండక ఉండాలంటే మీకు నేను చెప్పినట్టయితే మీరు కాలర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కప్స్ అనేది. చూడండి అసలు ఎక్కడ ఒక పాయింట్ కూడా ఒక దారం పాయింట్ కూడా తేడా రాలేదు. ఆ విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు రెండో కప్స్ కూడా వేద్దాం. అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది, నేను వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. చూడండి కాటు కలిసేటట్టు మనకి ఈ ఫిల్టర్ ఏమైనా పెట్టేసుకోండి. ఆ చివర ఒక ఫిల్టర్, ఈ సైడ్ ఒక ఫిల్టర్, మనకి కార్డు కలిసిపోవాలి. సెంటర్ కార్డు కలిసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది, ఫిల్టర్ పెట్టేసుకోండి. మనం కార్డు వేసుకున్నాక కార్డు దగ్గరకు వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక కప్స్ కుట్టేసాం కదా, అలాగే ఈ కప్స్ కూడా కుట్టేసండి. కుట్టేసిన తర్వాత నీట్గా పెట్టి కట్ చేసుకోండి, ఖర్చు కట్టుకుంటే ఈ మూల మీద కార్డ్ వేసుకోండి.
చాలామంది ఏమేస్తారంటే కప్స్ ముందుగా తయారు చేసుకుని కుడతా ఉంటారు. అలా కొడితే ఏంటంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాదు. ఈ విధంగా ట్రై చేసుకోండి, మీకు అలవాటు లేకపోతే ఈ విధంగా అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట కప్స్ అనేది. ఈ విధంగా కుట్టేసుకోండి, ఇలాగ నేను కుట్టినట్టు కప్స్ అనేది అయిపోయింది. రెండు చేతులు కప్స్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు కాలర్ ఏ విధంగా వేయాలి అనేది కూడా మీకు చెప్తాను చూడండి. కరెక్ట్గా పెట్టి కుట్టు కూడా కరెక్ట్గా మనం రెండు పాయింట్లు అంటే సగం పాదం పెట్టి కుట్టేస్తాం. సమానంగా వచ్చి తట్టు పెట్టేసుకోండి. మనం ఎప్పుడైనా గుండి పెట్టుకున్నా సరే కప్స్ చేతులు గుండెలు పెట్టుకున్నా నీట్గా ఉండాలన్నమాట. ఏదైనా టైలర్ చూసినప్పుడు చాలా బాగా కుట్టారా అనుకోవాలి. చాలా నీట్గా అయితే షర్ట్ కుట్టుకోండి, కాకపోతే ఒక రూపాయి అడిగైనా ఎక్కువ తీసుకోండి, కానీ ఎలా పడితే అలా కుట్టి ఇచ్చే బాగండి. లేట్ అయినా సరే పని అనేది చాలా నీట్గా ఉండాలన్నమాట నా ఉద్దేశం అయితే. చూడండి, నేనైతే ఖర్చు రెండు పాయింట్లు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసేసాను. ఈ సైడ్ ఏమో మనం ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి కార్డులు పెట్టేస్తాను. అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. నక్క పట్టి అనమాట అది, చూసారు కదా. కొంచెం ఎక్స్ట్రా ఉండదు ఖర్చు అయితే, క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు కాలర్ సమానంగా పెట్టి కింద క్లాత్ పెట్టి అలానే కుట్టినట్టు కుట్టేసి దారం పెట్టేసుకోండి మూల మీద. చూడండి, దారం ఒక కుట్టు పాయింట్ ఒక కుట్టు ఇటు పడితే మనకి పైకి వచ్చేటట్టు ఉండాలి. ఆ మూల మీద వచ్చేటట్టు పెట్టేసుకొని సూది కింద దింపి మనం దారం నేను ఏ విధంగా పెట్టానో ఆ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోండి. ఒక పాయింట్ అంటే ఒక సూది టాగా ఇటు పడితే మనకి ఈ పక్కకు వచ్చేటట్టు ఉండాలి. అలా ఆపేసుకుని సూది అనేది కింద దింపి ఆపేసుకొని దారం అలా పెట్టి ఒక కుట్టు మళ్ళీ వేసి రెండు దారాలు పట్టుకుని లాగి ఈ పక్కకు పెట్టేసండి. పెట్టేసుకుంటే అయిపోద్ది, చూసారు కదా. అలా కట్ చేసుకుని పాదం ఖర్చు పెట్టేసుకుని నీట్గా అలా కట్ చేసుకుని కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని లైట్గా కార్డులు పెట్టేసుకుని మూడు కార్డులు పెట్టేసుకుంటే రౌండ్ తిరిగి కాలర్ అనేది రౌండ్ తిరగాలంటే కార్డులు పెట్టేసుకోండి. అలా లాగేస్తే దారం పెట్టుకొని వచ్చేసిద్ది, మూల అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మీరు కత్తిరి పెట్టి పొడవ అవసరం లేదు. పొడుస్తే ఏమైందంటే మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే లావుగా వచ్చింది అన్నమాట. కత్తిరి పెట్టి పొడవకుండానే దారం పెట్టేసుకుని లాగితే చాలా నీట్గా వచ్చింది కాలర్ అనేది. ఎక్స్ట్రా ఖర్చు ఉన్నది కట్ చేసేద్దాం క్లాత్. ఇప్పుడు సమానంగా పెట్టి కట్టేసుకోండి. ఇప్పుడు కాటు సెంటర్గా నీట్గా కలిసేటట్టు చూసుకుని చాలా జాగ్రత్తగా ఆ చివరి కాడ నుంచి మొదలు పెట్టేసుకోండి. కుట్టు అనేది మనకి సాఫ్ట్ మీద ఎక్కకుండా మనకు అంచున పడేటట్టు కుట్టేసుకోండి. మనం ఖర్చు పెట్టుకుని కట్ చేసుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్ అంచున పడేటట్టు కుట్టేసుకోండి. కింద క్లాత్ పెట్టేసుకొని చూడండి, క్లాత్ అయితే తక్కువ ఉంది, నేను జాయింట్ వేస్తున్నాను. అలా జాయింట్ వేసిన తర్వాత డబుల్ కుట్టేసాను. వేసిన తర్వాత ఖర్చు అనేది పగల కొట్టి అటు ఇటుగా గీరేసి నీట్గా అయితే కుట్టేసుకోండి. ఒక సైడ్ మాత్రం ఖర్చు పెట్టబాకండి, పెడితే ఏంటంటే మందం అయిపోద్ది, అంటే బాగోదు, నీట్గా ఉండదు. ఖర్చు అనేది పగల కొట్టి అటు ఇటు చేసి కుట్టేసేయండి. చూసారు కదా, మనం కుట్టేటప్పుడు ఒక పాయింట్ వదిలేయండి, ఆ చివరిన ఒక పాయింట్ వదిలేసి కుట్టేయండి. కింద నుంచి కుట్టేయబాకండి. ఈ చివరికి వచ్చిన తర్వాత కూడా నెక్క దగ్గర చూడండి, తిప్పిన తర్వాత ఒక పాయింట్ దూరంలోనే ఆపండి. ఒకంటే ఒక కుట్టు దూరంలో ఆపేసి కింద దింపు బాగండి. కుట్టు అనేది దింపితే మనకి కుట్టేటప్పుడు కాలర్ కుట్టేటప్పుడు కరెక్ట్గా రాదు. చూసారు, కట్ అనేది కట్ చేసేసాం మనం. కట్ చేసి ఇప్పుడు తిప్పేసండి, ఇక తిప్పేసాము. ఇప్పుడు పైనుంచి కుట్టేసేటప్పుడు సెంటర్ కాడ నుంచి మొదలు పెట్టండి. కింద క్లాత్ అనేది లాగి పట్టుకుని కుట్టండి, ఎందుకంటే డొక్కులు వస్తాయి కింద. లాగి సెంటర్ కాడ నుంచి మొదలుపెట్టి రౌండ్ తిరిగి మళ్ళీ ఆ సెంటర్ దగ్గర రావాలన్నమాట. చాలా నీట్గా అయితే సమానంగా కుట్టండి కాలర్ అనేది. కాలర్ కుట్టి అనేది సమానంగా రావాలి. చూడండి, అక్కడ అట్లా కుట్టేసిన తర్వాత సెంటర్కి వచ్చిన తర్వాత ఆపేసుకోండి. ఇక్కడ ఇప్పుడు క్లాత్ అనేది ఒక రెండు పాయింట్లు పెట్టి ఖర్చు అనేది కట్ చేసేయండి. రెండు పాయింట్లు అంటే పావు. సెంటర్ కట్ వేసేసాం. ఇప్పుడు కాలర్ అసలు ఎలా వేయాలి అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు నేను అసలు కాలర్ అనేది ఒక సైడ్కి తిరిగిపోతా ఉంటాను. చాలామంది మొదలుపెట్టి ఈ చివరి కాడ నుంచి ఆ చివరి దాకా వేస్తారు, లేదంటే ఈ సెంటర్ కాటు కలిసేటట్టు చూసి కుట్టేస్తూ ఉంటారు. అలా కాదు చూడండి, ఇప్పుడు కాలర్ అనేది సరిపోతుంది లేదు చూసుకున్న తర్వాత సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ జాయింట్లు ఉంటాయి కదా, రెండు షోల్డర్ జాయింట్లు కలిపేసుకుని అలాగా నేను చూడండి, ఆ కాటుకాడ నుంచి మనకు షోల్డర్ జాయింట్ ఎక్కడ దాకా వస్తుంది అక్కడ దాకా మార్కేసుకుని ముందుగా. చూసారు కదా, షోల్డర్ జాయింట్లు అంటే అక్కడ కూడా ఈ సైడ్ కూడా జాయింట్ వేసుకో, అంటే ఈ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి.
సేమ్ షోల్డర్ జాయింట్లు కలవాలి, మన మార్కింగ్ చేసాం కదా, షోల్డర్ జాయింట్ కలవాలి, సెంటర్ కట్ కలవాలి, మళ్ళీ షోల్డర్ జాయింట్ కలవాలి, చివరి కలవాలి. అలా కలిస్తే ఏమైందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. మనం సూది పక్క నుంచి పక్కకు గుచ్చామంటే ఆ సైడ్ కూడా కరెక్ట్గా రావాలన్నమాట. చూడండి, నేను ఒక పాయింట్ వెళ్ళాను కదా, ఆ పాయింట్ ఇట్లా లేపి ముందుగా మొదలుపెట్టేటప్పుడు కుట్టండి. కుట్టిన చూడండి, నేను మార్కింగ్ చేశాను, మార్క్ చేశాను కదా, ఆ మార్క్ షోల్డర్ జాయింట్ దగ్గర రావాలి. షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ రావాలి. మళ్ళీ సెంటర్ కాట్ అనేది కాటు కాటు కలవాలి. కాలర్ మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఏ తేడా వచ్చినా సరే మనకి షర్ట్ అనేది ఒక పక్కకు లాగిద్ది అనమాట. నీట్గా వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట షర్ట్ అనేది. చూసారు కదా, మనం నేనైతే పెన్ను పెట్టి మార్కింగ్ చేశాను, మీకు కనబడుతుంది లేదు తెలియదు, కానీ కరెక్ట్గా కలిసేటట్టయితే ఆ విధంగా కలిసేలాగా వేసుకుని కుట్టేసుకోండి. చూడండి, అయిపోయింది. ఇప్పుడు పై కుట్టు ఇక్కడ మొదలుపెట్టి రౌండ్గా తిరిగి రావాలన్నమాట కుట్టు అనేది. ఇట్లా మొదలుపెట్టి సన్నగా కుట్టు అనేది చాలా నీట్గా పడాలి, సన్నగా రావాలి కుట్టు అనేది. మనం ఎంత సన్నగా, ఎంత నీట్గా, ఎంత సమానంగా వేసుకుంటే కుట్లు అనేది అంత షర్టు బాగుంటుంది ఫినిషింగ్ అనేది. చివరికి వచ్చేటట్టు చూసుకొని చాలా జాగ్రత్తగా సన్నగా పెట్టి కుట్టేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, మీకు అయితే కాలర్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటేనే నీట్గా వచ్చింది అనమాట. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది, నేను వీడియో పెట్టినా సరే మీరు ముందుకు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది కాలర్ అనేది. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను కాలర్ కుట్టేసిన తర్వాత అసలు ఎలా వచ్చింది అనేది చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇప్పుడు షాప్ పేరు ఉన్నది ఎస్ఆర్ టైలర్ అని చెప్పి ఉంది కాబట్టి ఎస్ఆర్ టైలర్ అనేది లేబుల్ అయితే వేస్తున్నాను. సెంటర్ చేసుకుని లేబుల్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత చెప్తాను మీకు. చూడండి ఇప్పుడు అయిపోయింది, లేబుల్ వేసాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు, అసలు మనకు షోల్డర్ జాయింట్లు కరెక్ట్గా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా రావాలి. చూడండి, ఆ జాయింటు ఆ సైడ్ జాయింటు రెండు కలిసిపోవాలి. అట్లా పట్టుకుంటే మనం అలా పట్టుకుంటే ఏమైందంటే ఈ జాయింట్ రెండు కలవాలి. చూసారు కదా, ఆ జాయింట్ జాయింట్ కలిసింది, అలా కలిసిపోవాలి. ఏమాత్రం మనకు 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ కొద్దిగా అటు ఇటు కానీ వస్తే మాత్రం మీకు ఒక పక్కకి వెళ్ళిపోయినట్టు షర్ట్ అనేది. చూడండి, నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి చెప్పింది లేదు. చూడండి, సూది మనకు జాయింట్ పక్క నుంచి గుచ్చుతున్నాను నేను. ఈ పక్కకి దింపితే ఆ పక్క కరెక్ట్గా అక్కడికి రావాలి సూది. చూడండి, చూసారు కదా, కరెక్ట్గా సూది అనేది లాగి చూపిస్తాను. చూడండి, మీకు అలా రావాలి. ఈ మనం ఈ సైడ్ గుచ్చినప్పుడు ఆ సైడ్ కూడా అంతే విధంగా రావాలన్నమాట. అంత పర్ఫెక్ట్గా వస్తేనే కాలర్ అనేది మీకు కరెక్ట్గా గుచ్చినట్టు మీకు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, షర్ట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మీకు నచ్చింది అనుకున్నాను. ఈ రోజు చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మనం ఐరన్ చేస్తే షర్ట్ అనేది కాలర్ అనేది ఆ విధంగా రౌండ్గా అలా నుంచోవాలన్నమాట. నుంచుంటేనే షర్ట్ అనేది పైకి లేకుండా వెనక్కి లేకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట షర్ట్ అనేది. చూసారు కదా, నేనైతే మీకు చూపిస్తున్నాను ఐరన్ చేసేటప్పుడు అయితే మీకు మళ్ళీ వీడియో తీసి చూపిస్తున్నాను నేను. చూడండి, మనకు ఇస్త్రీ చేసినప్పుడు ఎక్కడ షోల్డర్ మీద కూడా ఎక్కడ ఒక ముడత కానీ మనకు డప్పులు కానీ రాలేదు. మన కటింగ్ కూడా నేను చూపిస్తాను మీకు. చూడండి చాలా జాగ్రత్తగా. ఒక ఫ్రెండ్స్, ఇక షర్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మీకు నచ్చింది అనుకున్నాను. ఈరోజు చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక మనం. ఓకే ఫ్రెండ్స్.